హలో స్టూడెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడుతున్న టెట్ పేపర్ వన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ వన్లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో మనం ఆన్సర్ చేసుకోబోతున్నాం అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మైనస్ సెవెన్ ఫైవ్ మైనస్ త్రీ ఈ మూడింటికి ఎసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం కావాలి ఎసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ వాల్యూ వరకు వాటిని అమర్చాలి సో ఇచ్చిన వాటిల్లో ఫైవ్ కంటే మైనస్ త్రీ చిన్నది దానికంటే మైనస్ సెవెన్ ఇంకా చిన్నది ఇక్కడ మైనస్ సింబల్ ఇవ్వకుండా ఉన్నట్లయితే అన్నిటికంటే సెవెన్ పెద్దదై ఉండేది కానీ నెగిటివ్ సింబల్స్ అనేవి మైనస్ త్రీ మైనస్ సెవెన్కి ఇచ్చారు కాబట్టి వాటిని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ సెవెన్ ఉంటుంది ఇక్కడ మైనస్ త్రీ ఉంటుంది ఇక్కడ జీరో ఇటువైపు ఫైవ్ ఉంటుంది ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఇటువైపు అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ సో నెంబర్ లైన్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తున్న కొలది వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి అలాగే నెంబర్ లైన్ మీద రైట్ సైడ్కి వెళ్తున్న కొలది వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో జీరో కంటే మైనస్ త్రీ చిన్నది దానికంటే మైనస్ సెవెన్ ఇంకా చిన్నది సో వాటి యొక్క ఎసెండింగ్ ఆర్డర్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ ఫైవ్ అవుతుంది కాబట్టి దీనికి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో కోప్ ప్రైమ్స్ కానివి అంటే సాపేక్ష ప్రధానాంకాలు లేదా పరస్పర ప్రధానాంకాలు కానివి ఏవి అని అడుగుతున్నారు సాపేక్ష ప్రధానాంకాలు కో ప్రైమ్స్ అంటే ఏంటి అంటే జీసీడీ ఈజ్ ఈక్వల్ అంటే గరిష్ట సామాన్య భాజకం ఈజ్ ఈక్వల్ వన్ అవ్వాలి అంటే అర్థం అక్కడ ఉన్న రెండు సంఖ్యలు వన్తో తప్ప ఇతరత్రా ఏ సంఖ్యలతో కూడా భాగింపబడకుండా ఉండాలి వన్తో తప్ప ఇతర ఏ సంఖ్యలతో కూడా భాగింపబడకుండా ఉండాలి అని చెప్తున్నా వాటి గాసాభా జీసీడీ ఈజ్ ఈక్వల్ వన్ అని చెప్తున్నా అర్థం ఒకటే అటువంటి వాటిని కోప్రైమ్స్ సాపేక్ష ప్రధానాంకాలు అంటారు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లన్నీ మనం చూస్తే సెవెన్ అండ్ ఫిఫ్టీన్ రెండూ కూడా వన్తో తప్ప ఇతరత్ర ఏ సంఖ్యతో కూడా భాగింపబడవు ఫిఫ్టీన్ అయితే ఫైవ్తోనూ త్రీతోనూ కూడా డివైడ్ అవుతుంది కానీ ఆ ఫైవ్ అండ్ త్రీతో సెవెన్ అనేది డివైడ్ అవదు రెండింటినీ కలిపి మనం చూసుకోవాలి సో సెవెన్ అండ్ ఫిఫ్టీన్ రెండు కలిపి ఇతరత్రా ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వవు కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన అంకాలు అవుతాయి అలాగే ట్వెల్వ్ అండ్ ఫార్టీ నైన్ ట్వెల్వ్ అనేది ఫోర్ త్రీ సిక్స్ టూల్తో డివైడ్ అయితే ఫార్టీ నైన్ మాత్రం సెవెన్ అండ్ ఫార్టీ నైన్తో మాత్రమే డివైడ్ అవుతుంది సో రెండింటినీ కలిపి డివైడ్ చేసే నెంబర్లు లేవు కాబట్టి ఇవి కూడా రిలేటివ్లీ ప్రైమ్స్ లేదా కో ప్రైమ్స్ అవుతాయి కానీ ఇక్కడ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ని మనం చూస్తే ట్వెల్వ్ అండ్ ట్వంటీ వన్ రెండు కూడా త్రీతో డివైడ్ అవుతున్నాయి సో రెండూ కూడా త్రీతో డివైడ్ అవుతున్నాయి కాబట్టి వన్తో తప్ప ఇతరత్రా నెంబర్లతో డివైడ్ అయితే వాటిని కో ప్రైమ్స్ అనరు కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో థర్డ్ ఆప్షన్లో కనబడుతున్న ట్వెల్వ్ అండ్ ట్వంటీ వన్ అనేవి కో ప్రైమ్స్ కావు అలాగే ఇక్కడ చూస్తే ఎయిటీన్ అండ్ ట్వంటీ త్రీ రెండూ కలిపి ఇతరత్రా ఏ నెంబర్లతో కూడా భాగింపబడవు కాబట్టి డివిజిబుల్ అవవు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫోర్త్ ఆప్షన్లో కూడా అవి సాపేక్ష ప్రధానాంకాలు కోప్రైమ్స్ అవుతాయి సో సాపేక్ష ప్రధానాంకాలు కాని జత నాట్ పేర్ అడుగుతున్నారు కాబట్టి దానికి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక నైన్టీ త్రీ క్వశ్చన్ చూస్తే బాడ్ మాస్ రూల్ ప్రకారం ఇవ్వడం జరిగింది ముందుగా పాజిటివ్ వాల్యూస్ రెండింటిని యాడ్ చేద్దాం మనం ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కు థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ని యాడ్ చేసినట్లయితే ఇది నైన్ ఇది ఎయిట్ ఇది ఫైవ్ అవుతుంది అది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ అవుతుంది నెగిటివ్ నెంబర్స్ని కూడా మనం యాడ్ చేస్తే మైనస్ ట్వంటీ సెవెన్ మైనస్ సెవెంటీన్ రెండూ కలిపి మైనస్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఫైనల్గా దీని వాల్యూని మనం సాల్వ్ చేయాలంటే పాజిటివ్ వాల్యూస్ని కలపగా వచ్చినటువంటి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ నుండి ఫార్టీ ఫోర్ని మైనస్ చేయాల్సి ఉంటుంది అలా మైనస్ చేస్తే ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ ఉంటుంది ఫైనల్గా అది ఫోర్టీన్ పాయింట్ నైన్ అవుతుంది సో దీనికి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది పాజిటివ్ వాల్యూస్ రెండింటిని యాడ్ చేసుకుంటాం నెగిటివ్ వాల్యూస్ రెండింటిని యాడ్ చేసుకుంటాం ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాని నుండి తక్కువగా ఉన్న విలువను సబ్ట్రాక్షన్ చేస్తాం తర్వాత క్వశ్చన్ చూడండి ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు పదిహేను సెంటీమీటర్లు అయితే దాని కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది అని అడుగుతున్నారు గడియారంలో నిమిషాల ముళ్ళు దాని యొక్క వ్యాసార్థానికి సమానమైన పొడవును కలిగి ఉంటుంది సో గడియారం అనేది వృత్తాకారం సర్క్యులర్ షేప్లో ఉంటుంది దాని యొక్క మినిట్ హ్యాండ్ అనేది రేడియస్కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ రేడియస్ అనేది ఫిఫ్టీన్ సెంటీమీటర్గా ఇవ్వడం జరిగింది ఆ నిమిషాల ముళ్ళు యొక్క చివరి కొన టిప్ అనేది ఒక గంట కాలంలో ఇలా వృత్తం యొక్క పరిధి సర్కంఫరెన్స్ పెంబడి ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక గంట కాలంలో దాని కొన తిరిగిన దూరం దాని చుట్టుకొలత వృత్త పరిధి లేదా కి సమానం అవుతుంది సో కి ఫార్ములా టూ పై ఆర్ అయితే ఇక్కడ పైకి బదులు త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది సో పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ట్వంటీ టూ బై సెవెన్కి బదులు దీన్ని తీసుకున్నాం ఇంటూ పక్కన ఫిఫ్టీన్ అనేది రేడియస్గా ఉంది సో టూతో ఫిఫ్టీన్ మల్టిప్లై చేస్తే అది థర్టీ అవుతుంది కాబట్టి దీని వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ థర్టీ అవుతుంది సో త్రీతో మల్టీప్లై చేస్తే త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఇంకా వన్ ఉంది త్రీ వన్ జార్ త్రీకి ఈ వన్ యాడ్ చేస్తే ఫోర్ అవుతుంది త్రీ త్రీ జార్ నైన్ అవుతుంది ఇంకా ఇక్కడ జీరో ఉంది ఇక్కడ టూ కి పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా టూ కి పాయింట్ పెడితే అది నైంటీ ఫోర్ పాయింట్ టూ జీరో సెంటీమీటర్ అవుతుంది సో ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ వృత్తానికి సంబంధించిన ప్రశ్న కదా అందులో పై ఉంటుంది కాబట్టి పదకొండు యొక్క బాధినీత సూత్రాన్ని లెవెన్ యొక్క డివిజుబుల్ రూల్ని ఉపయోగించుకుందామంటే అది కుదరని పని కారణం ఇక్కడ చుట్టుకొలత అనేది డెస్మల్ మోడల్లో ఇచ్చారు వైశాల్యం కానీ అంటే ఏరియా కానీ లేదా వృత్త పరిధి సర్కంఫరెన్స్ కానీ ఆప్షన్లలో డెస్మల్ మోడల్లో ఉన్నట్లయితే అప్పుడు పై అంటే ఇరవై రెండు బై ఏడుకు బదులుగా మనం త్రీ పాయింట్ వన్ ఫోర్ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పదకొండు యొక్క బాజినీత సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సీసాలో టూ పాయింట్ టూ లీటర్ పళ్ళ రసం ఉంది దానిని టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ ఘనపరిమాణం ఉన్న కప్పుల్లో నింపితే కావలసినటువంటి కప్పుల యొక్క సంఖ్య అంతా అంటున్నారు లీటర్ అనే పదం ఉందంటే అది ఘనపరిమాణం వాల్యూమ్ని తెలియజేస్తుంది అలాగే మిల్లీ లీటర్ అనే పదం కూడా ఘనపరిమాణాన్ని తెలియజేస్తుంది ఒక పెద్ద కంటైనర్లో ఉన్నటువంటి ఈ పండ్ల రసాన్ని జ్యూస్ని చిన్న చిన్న కప్స్లో ఇవ్వాలి అంటే కావలసినటువంటి కప్పుల సంఖ్య ఎంత అని అడిగారు ఇటువంటి క్వశ్చన్లో కప్స్ అనేవి ఏ మోడల్లో ఉన్నాయో చెప్పకుండా ఉండేటప్పుడు పెద్ద ఘనపరిమాణాన్ని చిన్న ఘనపరిమాణంతో భాగించిస్తే కావలసిన కప్పుల సంఖ్య దొరుకుతుంది అంటే రెండు పాయింట్ రెండు లీటర్లను రెండు వందల మిల్లీ లీటర్లతో భాగించినట్లయితే కప్పుల సంఖ్య దొరుకుతుంది అయితే బాగాహారం చేసేటప్పుడు డివిజన్ చేసేటప్పుడు పైన కింద ఒకే రకమైన ప్రమాణాలు ఉండాలి ఇక్కడ లీటర్లు ఉంటే ఇక్కడ మిల్లీ లీటర్లు ఉంది అందుకని లీటర్లను మిల్లీ లీటర్లో మారుద్దాం ఒక లీటర్కి వెయ్యి మిల్లీ లీటర్లు వస్తాయని మనకు తెలుసు కాబట్టి టూ పాయింట్ టూ ఇంటూ లీటర్కు బదులు థౌజండ్ వేస్తున్నాను బై కిందన టూ హండ్రెడ్ ఉంది ఎప్పుడైతే థౌజండ్ వేశామో లీటర్ మిల్లీ లీటర్లో మారుతుంది కింద కూడా మిల్లీ లీటర్లోనే ఉంది సో యూనిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం డివిజన్ చేయొచ్చు టూ హండ్రెడ్ ఫైవ్ జార్ థౌజండ్ అవుతుంది టూ పాయింట్ టూని ఇప్పుడు మనం ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఫైవ్ టూ జార్ టెన్ ఇంకా వన్ ఉంది ఫైవ్ టూ జార్ టెన్కి వన్ యాడ్ చేస్తే లెవెన్ అవుతుంది ఒక నెంబర్కి డెస్మెల్ ఉంది కాబట్టి మనం డెసిమల్ పెడితే అది లెవెన్ పాయింట్ జీరో అవుతుంది లెవెన్ పాయింట్ జీరో అన్నా లెవెన్ అన్న అర్థం ఒకటే కాబట్టి ఇక్కడ కావలసినటువంటి కప్పుల సంఖ్య లెవెన్ అవుతుంది ఈ క్వశ్చన్ని మరో రకంగా కూడా సాల్వ్ చేయొచ్చు ఒక కప్పులో టూ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నటువంటి పంటరసం పడుతుంది దీన్ని మనం టెన్తో మల్టిప్లై చేస్తే టూ థౌజండ్ ఎంఎల్ అవుతుంది మరి ఇటువైపు కూడా టెన్తో మల్టిప్లై చేస్తే టెన్ వన్ సార్ టెన్ అవుతుంది టూ థౌజండ్ ఎంఎల్నే టూ లీటర్స్ అంటారు అంటే ఆల్రెడీ ఇక్కడ టూ లీటర్స్ కవర్ అయిపోయింది పాయింట్ టూ లీటర్స్ అంటే దాని అర్థం టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్కి ఒక కప్ పడుతుంది సో ఓవరాల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ లేదా టూ పాయింట్ టూ లీటర్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే లెవెన్ కప్స్ సో ఆ రకంగా కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో సౌష్ఠవం పటం కాని అక్షరాన్ని గుర్తించండి అంటున్నారు సౌష్ఠవాక్షం లేనిది ఏకి ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది బికి ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది ఇది నిలువు సౌష్ణవాక్షం ఇది అడ్డు సౌష్ణవాక్షం వెర్టికల్ సిమెట్రికల్ లైన్ హార్జెంటల్ సిమెట్రికల్ లైన్ అలాగే ఈ అనే లెటర్ కూడా హార్జెంటల్ సిమెట్రికల్ లైన్ అడ్డు సౌష్ఠవాక్షం ఉంటుంది కానీ ఎఫ్ అనే లెటర్కి మాత్రం సౌష్ఠవాక్షం ఉండదు కాబట్టి సౌష్ఠవాక్షం లేని అక్షరం ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఎఫ్ అవుతుంది తర్వాత క్వశ్చన్ చూడండి ఇస్ టు టూ అండ్ వన్ బై త్రీ ప్రొపోర్షనల్ టు ట్వంటీ వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఇలాంటి సింబుల్ ఉందంటే దాని అర్థం ప్రపోర్షనల్ అంటే అనుపాతములో ఉందని అర్థం అనుపాతంలో లబ్ధం మధ్యము లబ్ధానికి సమానం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది సో ఎక్స్ట్రీమ్స్ రెండింటినీ మనం మల్టిప్లై చేస్తే అది ఎక్స్ ఇంటూ ఫిఫ్టీ అవుతుంది ఇక మీన్స్ మధ్యమాల రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ట్వంటీ వన్ ఇంటూ టూ అండ్ వన్ బై త్రీ అవుతుంది ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నంగా మారుస్తున్నాను త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్కు వన్ యాడ్ చేస్తే సెవెన్ ఇంకా కిందన త్రీ త్రీ వన్ జార్ త్రీ సెవెన్ జార్ క్యాన్సిల్ సో x ఇంటూ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ అవుతుంది మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఫిఫ్టీ నటు పంపిస్తే ఇంటూ ఫిఫ్టీ కాస్త డివైడెడ్ బై ఫిఫ్టీ లేదా బై ఫిఫ్టీ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఫార్టీ నైన్ బై అవుతుంది సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది దీని అర్థం ప్రపోర్షనల్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఘాతాలు ఘాతాంకాలు మనకు ఒక ఫార్ములా తెలుసు ఏ పవర్ ఎం ఓల్ పవర్ పవర్ఎన్ ఇజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది అంటే లోపల ఉన్న ఈ ఘాతాంకంతో బయట ఉన్న ఘాతాంకాన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అంటే ఎక్స్ పవర్ ఎమ్ఇంటు ఎన్ ఎంఎన్ మైనస్ ఎమ్ ఇంటూ పిఎంపి అవుతుంది అలాగే ఇక్కడ కూడా చూస్తే ఎన్ఇన్ టూ పి ఎన్పి మైనస్ ఎన్ ఎన్ఇంటూ ఎం ఎన్ఎం లేదా ఎంఎన్ అవుతుంది ఎన్ఎం అన్న ఎంఎన్ అన్న ఒకటే అలాగే ఎక్స్ పవర్ పిఇంటూ ఎం పిఎం లేదా ఎంపి అలాగే ఇంకా పిఇన్ టూ మైనస్ ఎన్ మైనస్ ఎన్పి లేదా పిఎన్ అవుతుంది సో మనం మైనస్ ఎన్పి అని రాద్దాం మరలా మనకి మరో ఫార్ములా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవసరం అవుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇన్ టూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇన్ టూ ఏ టు ద పవర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అవుతుంది సేమ్ బేస్ ఉండి ఒకే భూమి ఉండి వాటి మధ్య మల్టిప్లికేషన్ ఉన్నట్లయితే ఘాతాంకాలన్నిటినీ కలపవచ్చు కాబట్టి ఇక్కడ పవర్స్ అన్నిటినీ కలుపుతున్నాను ఎంఎన్ మైనస్ ఎంపి ప్లస్ ఎన్పి మైనస్ ఎంఎన్ ప్లస్ ఎంపి మైనస్ ఎన్పి వీటిని మనం సింప్లిఫై చేస్తే ప్లస్ ఎంఎన్ మైనస్ ఎంఎన్ క్యాన్సల్ ప్లస్ ఎన్పి మైనస్ ఎన్పి క్యాన్సల్ ప్లస్ ఎంపీ మైనస్ ఎంపీ క్యాన్సల్ అంటే ఘాతాంకాలన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత పైన జీరో మాత్రమే ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది సో ఎక్స్ పవర్ జీరో ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ వన్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక చాపరేఖ పొడవు ఎల్ అలాగే వృత్త వ్యాసార్థం ఆర్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఎల్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ అయినట్లయితే ఆ సెక్టార్ యొక్క ఏరియా ఎంత అడుగుతున్నారు సెక్టార్ అంటే వృత్తానికి ఉన్నటువంటి రెండు వ్యాసార్థాలు మరియు చాపరేఖ వీటితో ఏర్పడినటువంటి భాగాన్ని సెక్టార్ అంటారు అటువంటి సెక్టార్కి రెండు వ్యాసార్థాలు ఒక చాపరేఖ ఉంటాయి వ్యాసార్థము చాపరేఖ రేడియస్ అండ్ ఆర్క్ యొక్క లెంత్ రెండూ ఇస్తే ఆ సెక్టార్ యొక్క ఏరియాకి ఫార్ములా ఆఫ్ ఎల్ఆర్ లేదా ఎల్ఆర్ బై టూ సో ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది వ్యాసార్థము చాపరేక పొడవు రెండు ఇచ్చినట్లయితే సెక్టార్ వైశాల్యం ఆఫ్ ఎల్ఆర్ లేదా ఎల్ఆర్ బై టూ ఒక్కొక్కసారి ఎల్లకు బదులు సెక్టార్లో ఉన్నటువంటి కోణం ఎక్స్ డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఎల్ ఇవ్వడం అనేది ఉండదు ఆ సందర్భంలో ఈ సెక్టార్ యొక్క వైశాల్యం ఏరియా ఎక్స్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ స్క్వేర్ అవుతుంది వృత్తం యొక్క కేంద్రం సెంటర్ దగ్గర ఉన్న టోటల్ యాంగిల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెక్టార్లో ఉన్న యాంగిల్ ఎక్స్ ఇంటూ ఈ సెక్టార్ ఏరియా సర్కిల్ ఏరియాలో పార్చ్ కాబట్టి ఇక్కడ పైఆర్ స్క్వేర్ వేయాల్సి ఉంటుంది సో ఎల్ అండ్ ఆర్ ఇచ్చినట్లయితే ఎల్ ఆర్ బై టూ ఇన్ కేస్ ఎక్స్ అండ్ ఆర్ ఇచ్చినట్లయితే ఎక్స్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్ అనేది సెక్టార్ యొక్క ఏరియా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ కి స్క్వేర్ రూట్ వాల్యూ కలెక్ట్ చేయాలి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్కు బార్ మోడల్లో మనం స్క్వేర్ రూట్ కలెక్ట్ చేస్తే ఆఖరి టూ నెంబర్లకి బార్ రిమైనింగ్ పార్ట్కి బార్ పెడతాం ఒక వర్గ సంఖ్య స్క్వేర్ నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో యూనిట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఆరు ఉన్నట్లయితే దాని వర్గమూరంలో స్క్వేర్ రూట్లో ఫోర్ అయినా రావాలి సిక్స్ అయినా రావాలి ఇక మిగిలిన పార్ట్ ఎవరు ట్వల్వ్ ఇది త్రీ స్క్వేర్ అయినటువంటి నైన్కి ఫోర్ స్క్వేర్ అయినటువంటి సిక్స్టీన్కి మధ్యలో ఉంటుంది సో ఈ పార్ట్ ఏ రెండు స్క్వేర్ల మధ్య వస్తుందనే దాన్ని మనం ఎస్టిమేషన్ చేయాల్సి ఉంటుంది ఇందులో త్రీ అనేది ముందుగా వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ వేయాలి అంటే మన ఆన్సర్ థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ అవ్వాలి సో ఏదర్ థర్టీ ఫోర్ ఆర్ థర్టీ సిక్స్ ఇచ్చిన ఆప్షన్లో థర్టీ ఫోర్ లేదు థర్టీ సిక్స్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేద్దామని చూస్తే ఈ ఫోర్ అండ్ సిక్స్లో పెర్ఫెక్ట్గా దేన్ని వాడాలి అని తెలియడం కోసం ఇక్కడ ఉన్న భూముల్ని బేసెస్ని గుణించాలి సో త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది ఈ ట్వెల్వ్ కంటే ఇక్కడ ఉన్న నెంబర్ తక్కువగా ఉంటే ఈ రెండిట్లో తక్కువైనటువంటి ని తీసుకొస్తాం అలా కాకుండా ఇక్కడ ఉన్న నెంబర్కి ఇది ఈక్వల్గా ఉన్నా లేదా దీనికంటే ఎక్కువగా ఉన్నా అటువంటి సందర్భంలో ఈ రెండిట్లో పెద్ద నెంబర్ తీసుకొచ్చి పెడతాం సో ఇక్కడ ట్వెల్వ్కి ట్వెల్వ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ సిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ థర్టీ సిక్స్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద కాస్ట్ ఆఫ్ ట్వంటీ మీటర్స్ క్లాత్ ఈజ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ క్లాత్కి కాస్ట్ ఎంత అడుగుతున్నారు ఇరవై మీటర్ల బట్ట ఖరీదు పదహారు వందల రూపాయలైతే ఇరవై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల బట్ట ఖరీదు ఎంత ముందుగా దీనికి పాయింట్ లేకుండా ఉండడం కోసం దీన్ని డబల్ చేయండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ని మనం డబుల్ చేస్తే ఫార్టీ నైన్ వస్తుంది ఇంకా చెప్పాలంటే దాన్ని ఫార్టీ నైన్ బై టూ అని రాసుకోవాలి ఫార్టీ నైన్లో ఆఫ్ ఏ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఈ ఫార్టీ నైన్ అనేది సెవెన్తో డివైడ్ అయ్యే నెంబర్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ సో మనకి కావలసినటువంటి సరైన సమాధానం కూడా సెవెన్తో డివైడ్ అయ్యేదే అవుతుంది సో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లేదా ఫార్టీ నైన్ బై టూ మీటర్స్ యొక్క క్లాత్ ఖరీదు కావాలంటే అది సెవెన్తో డివైడ్ అయ్యే నెంబర్ అవ్వాలి ఇక్కడ సెవెన్తో మనం చెక్ చేసినట్లయితే సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంకా ఫైవ్ ఉంది ఫైవ్ పక్కన ఫైవ్ పెడితే ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సెవెన్తో డివైడ్ అవ్వదు ఇక్కడ చూస్తే సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంకా ఫైవ్ ఉంది ఫైవ్ పక్కన సిక్స్ పెడితే ఫిఫ్టీ సిక్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది జీరోకి జీరో అంటే ఇది సెవెన్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవ్వచ్చు మిగతా రెండింటినీ కూడా చెక్ చేస్తాను సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంకా ఫైవ్ ఉంది పక్కన సెవెన్ పెడితే ఫిఫ్టీ సెవెన్ అవుతుంది ఫిఫ్టీ సెవెన్ సెవెన్తో డివైడ్ అవ్వదు అలాగే సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంకా ఫైవ్ ఉంది పక్కన ఎయిట్ పెడితే ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ సెవెన్తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ యొక్క క్లాత్ ఖరీదు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుతుంది ఇక దీని ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ట్వంటీ మీటర్స్ క్లాత్ ఖరీదు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక మీటర్ క్లాత్ ఖరీదు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టూ వన్ జార్ టూ ఎయిటీజార్ అవుతుంది అంటే ఒక మీటర్ క్లాత్ ఖరీదు ఎయిటీ రూపీస్ అటువంటిది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ క్లాత్ కావాలి అంటే ఇండైరెక్ట్గా అది ఫార్టీ నైన్ బై టూ మీటర్స్ క్లాత్ సో మనం టూతో డివైడ్ చేస్తే టూ ఫార్టీ జార్ వచ్చింది జీరో పెడుతున్నాను ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ త్రీ ఉంది ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్కి త్రీ యాడ్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వచ్చింది సో ఎయిటీను ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్తో మల్టీప్లై చేసిన లేదా ఫార్టీ నైన్ బై టూతో మల్టీప్లై చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది పాయింట్స్ ఉండేటప్పుడు కాల్కులేషన్ కష్టం కాబట్టి దాన్ని నేను ఫార్టీ నైన్ బై టూ అన్ రాసుకొని టూతో ముందుగా ఎయిటీను డివైడ్ చేసి ఆ ఫార్టీతో ఫార్టీ నైన్ మల్టిప్లై చేస్తే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనేది కావలసిన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ నైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందని ఇచ్చారు ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ నైన్లో ఇక్కడ ఎక్స్ అనేది చరరాశి వేరబుల్ అలాగే ఇందులో మిడిల్లో మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే అవి టు డిఫరెంట్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి చర స్థిర రాసులతో ఉండి రెండు పదాలు కలిగినటువంటి ఒక బీజీ సమాసం ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సమీకరణం ఈక్వెషన్ ఉండాలి అంటే అప్పుడు ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరోగా ఉండాలి లేదా ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ సమ్ అదర్ నెంబర్గానైనా ఉండాలి ఖచ్చితమైన వాక్యము అంటే ఫిఫ్టీన్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ సిక్స్ అని క్లియర్గా భావం అంతా తెలిసే విధంగా ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా స్టేట్మెంట్ ఉంటే దాని ఖచ్చితమైన వాక్యం డెఫినెట్ స్టేట్మెంట్ అని అంటారు ఎక్స్ అనేది స్థిర రాశి అని ఇచ్చారు ఎక్స్ అనేది ఎప్పుడు చెర రాశి వ్యారబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయింది సో ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ నైన్ అనేది రెండు పదాలు కలిగిన ఒక బీజీఏ సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సమీకరణం ఈక్వెషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటున్నారు ఈ సమీకరణంలో వై అనేది చెర రాసి దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న మైనస్ వన్ అండ్ వన్ బై త్రీని అటు పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు వై ఈజ్ ఈక్వల్ నైన్ అండ్ వన్ బై ఫోర్ దీన్ని అటు పట్టుకొస్తే వస్తే ప్లస్ వన్ అండ్ వన్ బై త్రీ అవుతుంది యాక్చువల్గా వై ఇక్కడ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి ఎటు నుంచి ఎటు వేసినా తప్పు లేదు కాబట్టి ఇక్కడ వై ఉంచాను సో నైన్కి వన్ యాడ్ చేస్తే టెన్ అవుతుంది ఇంకా పక్కన వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై త్రీ ఉన్నాయి ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేకపోతే వన్ వేస్తాం వన్ ఫోర్ త్రీ వీటన్నింటికి ఎల్సిఎం ట్వల్వ్ అవుతుంది ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ కాబట్టి ఎల్సిఎం ట్వెల్వ్ వన్ ట్వల్వ్ జార్ ట్వల్వ్ కాబట్టి ట్వెల్వ్ ఇంటూ టెన్ వన్ ట్వంటీ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ కాబట్టి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ఫోర్ జార్ ట్వల్వ్ కాబట్టి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ వీటన్నిటిని యాడ్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ బై ట్వల్వ్ అనేది వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సో నైన్ కి వన్ యాడ్ చేసి మిగిలినటువంటి క్రమభిన్నాలు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని ఇలా రాసుకుంటూ డైరెక్ట్గా ఎల్సిఎం చేయడం ద్వారా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫార్టీ ఫైవ్ కు సిక్స్టీ త్రీ కు జీసీ గాసాఖా అడిగారు గాసాకా అన్న గాసాభా అన్న అర్థం ఒకటే సో ఈ టూ నెంబర్స్ ని డివైడ్ చేయగలిగే నెంబర్ని మనం తీసుకుంటే అది నైన్ అవుతుంది నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ ఫర్దర్గా ఫైవ్ సెవెన్ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి అవి వన్తో తప్ప ఇతరత్ర ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వవు కాబట్టి ఇక్కడ వన్ వేసి ఈ ప్రాసెస్ని ఆపేవచ్చు ఎప్పుడైతే టూ అన్డివిజిబుల్ నెంబర్స్ తెగని రెండు సంఖ్యలు దొరుకుతాయో అప్పుడు అక్కడ వన్ వేసి ఆ ప్రాసెస్ని ఆపేసి కేవలం పై నుండి కిందికి మాత్రమే మనం మల్టిప్లై చేస్తే నైన్ వన్ జార్ నైన్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ టూ నెంబర్స్ని భాగించగలిగిన అతి పెద్ద సంఖ్య ఆప్షన్ ఆప్షన్లో ఉన్నటువంటి నైన్ అవుతుంది తర్వాత క్వశ్చన్ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటన్నిటిని యాడ్ చేయమంటున్నారు సిమిలర్ ఫ్రాక్షన్స్ చూస్తే అంటే ఒకే హారం సేమ్ డినామినేటర్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ చూస్తే అవి టూ బై ఫైవ్ మైనస్ సిక్స్ బై ఫైవ్ ఈ రెండింటినీ యాడ్ చేయొచ్చు అలాగే త్రీ బై సెవెన్ మైనస్ థర్టీన్ బై సెవెన్ ఈ రెండు కూడా సిమిలర్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు అవుతున్నాయి సో వాటిని మనం ఒక దగ్గర రాసుకుంటే టూ బై ఫైవ్ మైనస్ సిక్స్ బై ఫైవ్ అలాగే త్రీ బై సెవెన్ మైనస్ థర్టీన్ బై సెవెన్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు న్యూమరేటర్స్ని ప్లస్ ఉంటే సంకలనం మైనస్ ఉంటే వ్యావకలనం చేయాలి సో టూ మైనస్ సిక్స్ అంటే అది మైనస్ ఫోర్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్ బై ఫైవ్ అలాగే ఇక్కడ చూస్తే త్రీ మైనస్ థర్టీన్ మైనస్ టెన్ అవుతుంది కాబట్టి మైనస్ టెన్ బై సెవెన్ ఇక్కడ డినామినేటర్స్ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయితే క్రాస్ ప్రొడక్ట్ చేసేసి వాటిని మనం సింప్లిఫై చేయొచ్చు సెవెన్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీ బై ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ ఈ రెండింటినీ యాడ్ చేస్తే మైనస్ సెవెంటీ ఎయిట్ వస్తుంది కింద డినామినేటర్లో థర్టీ ఫైవ్ ఉంది మైనస్ అండ్ మైనస్ రెండు యాడ్ చేసేటప్పుడు మైనస్ సేవ్ వస్తుంది అదే వాటిని మనం మల్టీప్లై చేస్తే మాత్రం ప్లస్ వస్తుంది సో మైనస్ సెవెంటీ ఎయిట్ బై థర్టీ ఫైవ్ అనేది అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ టు ఎయిట్ త్రీ టు సెవెన్ ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి ఫార్టీ ఫైవ్ ఇస్టు ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు టూ ఆర్ మోర్ రేషియోస్ ఇచ్చినట్లయితే వీటి యొక్క కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి ఫస్ట్ టెర్మ్స్ పూర్వపదాలని యాంటిసిడెంట్స్ని మల్టిప్లై చేయాలి సో ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ వచ్చింది ఇక్కడ అలాగే సెకండ్ టెర్మ్స్ పర పదాలు గుణిస్తే ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇది ఇక్కడ ఇచ్చిన వాటికి కాంపౌండ్ రేషియో కానీ అది క్వశ్చన్లో ఫార్టీ ఫైవ్ టు ఎక్స్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ టూ రేషియోస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టెర్మ్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ ఫస్ట్ టెర్మ్ ఫార్టీ ఫైవ్ ఉంది అంటే ఫిఫ్టీన్ త్రీ జార్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కాబట్టి అదే మోడల్లో ఫిఫ్టీ సిక్స్ త్రీ జార్ ఎక్స్ అవ్వాలి సో ఎక్స్ వాల్యూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్కి వన్ యాడ్ చేస్తే సిక్స్టీన్ సో ఎక్స్ వాల్యూ వన్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక ట్రాంగిల్లో టూ యాంగిల్స్ ఇచ్చి యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు ఈ టూ యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే వన్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వస్తుంది ఒక ట్రాంగిల్లో త్రీ యాంగిల్స్ యొక్క సమ్ అయినటువంటి వన్ ఎయిటీ డిగ్రీస్లో టూ యాంగిల్స్ యొక్క సమ్ అయినటువంటి వన్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ని సప్రాక్షన్ చేసినట్లయితే ఇంకా థర్టీ ఫోర్ డిగ్రీస్ బ్యాలెన్స్ ఉంది అది మిగిలిన థర్డ్ యాంగిల్ అవుతుంది సో ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ని సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ అయినటువంటి వన్ ఎయిటీ డిగ్రీస్లో సపట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ థర్డ్ యాంగిల్ అనేది మనకు లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక క్యూబాయిడల్ బాక్స్ ఇవ్వడం జరిగింది దానికి లెంగ్త్ బ్రెత్ హైట్ ఇచ్చారు సిక్స్టీ ఫార్టీ థర్టీ సెంటీమీటర్స్ దాని యొక్క అవుటర్ సర్ఫేస్కి బాహ్యతలానికి ప్రతి ఇరవై చదరపు సెంటీమీటర్కు యాభై పైసలు ఈచ్ ఫిఫ్టీ స్క్వేర్ సెంటీమీటర్కు ఫిఫ్టీ పైసెస్ చొప్పున ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు ఇక్కడ ఖర్చు దేనికి చేయబడుతుంది అని చూస్తే క్యూబాయిడల్ బాక్స్ యొక్క ఔటర్ సర్ఫేస్ అంటే దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం లేదా ఉపరితల వైశాల్యం దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం టూ ఇంటూ ఎల్బి ఎల్బి అంటే సిక్స్టీ ఇంటూ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ బీహెచ్ బీహెచ్ అంటే ఫార్టీ ఇంటూ థర్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ హెచ్ఎల్ అంటే థర్టీ ఇంటూ సిక్స్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఇదంతా కూడా బాహ్యతలం యొక్క వైశాల్యం దానికి ఖర్చు ఏ విధంగా చెల్లించాలి అంటే ప్రతి ట్వంటీ స్క్వేర్ సెంటీమీటర్కు యాభై పైసలు కాబట్టి ఫిఫ్టీ బై ట్వంటీ వేయాల్సి ఉంటుంది ఇలా ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేస్తే అది పైసల్లో వస్తుంది సో టూ వన్ జార్ టూ టెన్ జార్ క్యాన్సిల్ టెన్ ఫైవ్ జార్ క్యాన్సిల్ ఇక వీటినన్నింటినీ మనం యాడ్ చేసినట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ట్వల్వ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి ఈ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యాడ్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇంకా ఇక్కడ బయటన ఫైవ్ అనేది ఉంది ఇదంతా ఇందులో ఉంటుందంటే పైసలు పైసస్లో ఉంటుంది ఈ పైసల్లో ఉన్నదాన్ని రూపాయల్లో మార్చాలంటే హండ్రెడ్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ పైసల్లో ఉన్నదాన్ని హండ్రెడ్తో డివైడ్ చేయగానే అది రూపీస్లో మారిపోతుంది సో డబల్ జీరోకి డబల్ జీరో క్యాన్సిల్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇంకా టూ ఉంది ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్కి టూ యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది సో ఇక్కడ అయినటువంటి మొత్తం ఎక్స్పెండిట్యూర్ ఖర్చు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది సో ఖర్చు దేనికి చేస్తున్నాం అనేది క్వశ్చన్ క్షుణ్ణంగా చదివి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది క్యూబాయిడల్లో ఉన్నటువంటి బాక్స్ యొక్క అవుటర్ సర్ఫేస్ అంటే దీర్ఘగణం యొక్క బాహ్యతలాలను అంతటికీ కూడా రంగు వేయడం జరుగుతుంది కాబట్టి తల వైశాల్యం టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ వాడాల్సి ఉంటుంది దానికి కాస్ట్ ఏ లక్కం చెల్లించాలి అంటే ప్రతి ఇరవై చదరపు సెంటీమీటర్కు యాభై పైసలు కాబట్టి ఇక్కడ యాభై బై ఇరవైని ఉపయోగించి గుణించాల్సి ఉంటుంది సో ఈ పైసల్లో ఉన్నదాన్ని రూపాయల్లో మార్చాలంటే హండ్రెడ్తో డివైడ్ చేయాలి అలా చేయగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ అనేది కావలసిన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి రెండు సైకిల్ను ఒక్కొక్క దాన్ని మూడు వేల రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది అంటే రెండు సైకిల్ యొక్క సెల్లింగ్ ప్రైసెస్ అమ్మకొప్పవ వేలలు ఈక్వల్గా ఉన్నాయి మొదటి దాని మీద ఇరవై శాతం లాభం రెండవ దాని మీద ఇరవై శాతం నష్టం వస్తుంది ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పెర్సంటేజ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి ట్వంటీ పెర్సంటేజ్ అలాగే రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైసెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి సో సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్గా ఉంటూ లాస్ అండ్ ప్రాఫిట్ పెర్సంటేజెస్ కూడా ఈక్వల్గా ఉంటే మొత్తంగా ఆ వ్యవహారంలో ఎప్పుడూ కూడా లాస్ అనేది వస్తుంది ఆ లాస్ అనేది ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పెర్సంటేజ్గా ఉంటుంది ఇక్కడ ఎక్స్ అంటే ట్వంటీ ఆ ట్వంటీకి స్క్వేర్ చేస్తే ఫోర్ హండ్రెడ్ అవుతుంది కింద ఇంకా హండ్రెడ్ ఉంది క్యాన్సల్ చేస్తే ఫైనల్గా ఆ రెండు సైకిళ్లను అమ్మడం ద్వారా వచ్చిన వ్యవహారంలో నాలుగు శాతం నష్టం వస్తోంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ వాల్యూస్ అన్ని ఇచ్చి మీడియన్ మధ్యగతం అడిగారు మధ్యగతం కావాలంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా ఎసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో గాని అవరోహణ క్రమంలో కానీ ఏదో ఒక క్రమంలో అమర్చాల్సి ఉంటుంది సో వీటన్నిటిలో అన్నిటికంటే చిన్నది త్రీ పాయింట్ వన్ దాని తర్వాత త్రీ పాయింట్ టూ దాని తర్వాత త్రీ పాయింట్ త్రీ ఆ తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ త్రీ పాయింట్ సెవెన్ ఆ తర్వాత త్రీ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ యొక్క నెంబర్ చూస్తే అవి సిక్స్ అవుతున్నాయి సో సిక్స్లో ఇటువైపు ఉన్నట్టు ఇటువైపు ఉన్నట్టు తీసేస్తే మధ్యస్థంగా రెండు రాసులు మిగిలాయి ఎప్పుడైనా మధ్యస్థంగా ఒక రాసి ఉంటే అదే మధ్యగతం అవుతుంది ఇన్ కేస్ రెండు రాసులుంటే ఆ రెండింటికి తయారు చేసిన మీన్ సగటు మధ్యగతం అవుతుంది సో మీడియన్ మధ్యగత మిజిక్వల్ త్రీ పాయింట్ త్రీ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ హోల్ బై టూ అవుతుంది సో రెండింటిని యాడ్ చేస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ దాంట్లో ఆఫ్ త్రీ పాయింట్ ఫోర్ కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమికి పొడవు ఇచ్చారు పొడవు వెడల్పులిచ్చి ఆ స్థలంలో భుజాలకు సమాంతరంగా అంటే లెంత్కి కి బ్రెత్కి గా రెండు బాటలు టూ పాత్స్ నిర్మిస్తే ఆ రెండు బాటల యొక్క వైశాల్యాల మొత్తం ఎంత అని క్వశ్చన్లు ఇచ్చారు ఈ క్వశ్చన్లో బాట యొక్క వెడల్పు మూడు మీటర్లుగా ఇవ్వడం జరిగింది సమాంతర బాటల్ని కనుక్కోవడానికి వాడవలసిన ఫార్ములా ఎల్ ప్లస్ బి మైనస్ డబల్యూ ఇంటూ డబల్యూలో డబల్యూతో దీని అంతటిని గుణిస్తున్నాం ఇక్కడ డబల్యూ అంటే త్రీ అంటే దీన్నంతటిని మనం త్రీతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో త్రీతో ఎవరైతే డివైడ్ అవుతున్నారో వారే ఆ బాట యొక్క వైశాల్యం అవుతుంది మూడు యొక్క భాజనీత సూత్రం చూసినట్లయితే అంకెల మొత్తం మూడుతో భాగించబడాలి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న అంకెల మొత్తం లెవెన్గా వస్తుంది అది త్రీతో డివైడ్ అవడం లేదు సెకండ్ ఆప్షన్లో ఉన్న అంకెల మొత్తం ట్వెల్వ్ అవుతుంది అది త్రీతో డివైడ్ అవుతుంది ఇది ఆన్సర్ అవ్వచ్చు థర్డ్ ఆప్షన్లో ఉన్న త్రీ నైంటీ వన్లో అంకెల మొత్తం థర్టీన్ అవుతుంది అది త్రీతో డివైడ్ అవ్వదు ఇక్కడ చూస్తే అంకెల మొత్తం ఫోర్టీన్ అవుతుంది అది కూడా త్రీతో డివైడ్ అవ్వదు సో త్రీతో డివైడ్ అయ్యేది సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి అది ఆ బాట వైశాల్యం అవుతుంది ఇక దీన్ని ఫార్ములా ప్రకారం కూడా సాల్వ్ చేస్తే ఎల్ అంటే పొడవు ఫిఫ్టీ ఫైవ్ బి అంటే వెడల్పు ఫార్టీ ఫైవ్ అలాగే బాట వెడల్పు డబల్యూ అంటే త్రీ ఇంటూ త్రీ ఈ రెండింటిని యాడ్ చేస్తే హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్లో త్రీ తీసేస్తే నైంటీ సెవెన్ అవుతుంది నైంటీ సెవెన్ ఇంటూ త్రీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆల్జెబ్రా అనే టాపిక్ నుండి ఆల్జెబ్రికల్ ఎక్స్ప్రెషన్ ని ఉపయోగించుకుంటూ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మూడు బీజీ సమాసాలు మొత్తం ఇచ్చారు త్రీ జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ ఇచ్చారు అందులో రెండు బీజీ సమాసాలు ఇస్తే ఇక మిగిలిన మూడో బీజీ సమాసం ఏమవుతుందని అడుగుతున్నారు ఇటువంటి క్వశ్చన్స్ని సులభంగా సాల్వ్ చేయాలంటే ఏజ్ ఈక్వల్ టు వన్ గా తీసుకుంటే సరిపోతుంది మూడింటి యొక్క మొత్తం తీసుకుంటే ఎయిట్ ప్లస్ థర్టీన్ ఇంటూ వన్ ఏ అంటే వన్ తీసుకున్నాం కదా థర్టీన్ ఇంటూ వన్ థర్టీన్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ వన్ అవుతుంది వన్ ఇంటూ సెవెన్ సెవెన్ అవుతుంది అంటే వీటన్నిటినీ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఈ రెండు బీజీ సమాసాలలో కూడా వన్ రీప్లేస్ చేసి వాటి మొత్తం చూస్తే టూ ఏ స్క్వేర్ అంటే టూ త్రీ ఏ అంటే త్రీ ప్లస్ టూ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ సెవెన్ అవుతుంది ఇక్కడ చూస్తే త్రీ మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఇది జీరో అయిపోతుంది సో ఇది జీరో ఇది సెవెన్ ఈ రెండింటి యొక్క మొత్తం సెవెన్ అయింది మూడు బీజీ సమాసాల మొత్తంలో ఈ రెండు బీజీ సమాసాల మొత్తం అయినటువంటి సెవెన్ తీసేస్తే ట్వంటీ వన్ వచ్చింది కాబట్టి ఆప్షన్లలో ఎక్కడైతే ఏజ్ ఈక్వల్ టు వన్ రీప్లేస్ చేయగా ట్వంటీ వన్ వస్తుందో అదే మనకు కావలసిన మూడవ బీజీ సమాసం అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి వాల్యూస్ కలిపితే టూ ప్లస్ ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ వస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది మిగతా వాటిని కూడా చెక్ చేస్తే నైన్టీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ వస్తుంది కాబట్టి ఇది ఫెయిల్ ఇక్కడ ట్వంటీ త్రీ వస్తుంది కాబట్టి ఫెయిల్ ఇక్కడ చూస్తే ట్వంటీ వస్తుంది కాబట్టి ఫెయిల్ సో ఏజ్ ఈక్వల్ టు వన్ రీప్లేస్ చేయగా మూడు బీజీ సమాసాలు మొత్తమైన ట్వంటీ ట్వంటీ ఎయిట్లో రెండు బీజీ సమాసాలు మొత్తమైన సెవెన్ తీసేగా మిగిలిన మూడో బీజీ సమాసం విలువ ట్వంటీ వన్ వచ్చేది ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి అది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సమాంతర రేఖల్లో టూ ప్యారల్ లైన్స్ తీసుకున్నట్లయితే రెండు సమాంతర రేఖలను ఒక తిరియ గ్రేఖ ట్రాన్స్వెర్సల్ చేసినప్పుడు తిరియ గ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు సేమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ ని సహ అంతర కోణాలు కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఆ టూ కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ గానే ఉండాలి రెండు కోణాల మొత్తం నూట ఎనభై అయితే వాటిని సంపూర్ణ కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది రెండు సమాంతర రేఖలు తెరియ గ్రేఖ ఖండిస్తే తెరియ గ్రేఖకు ఒకే ఉన్న అంతర కోణాలు సహ అంతర కోణాలు వాటి మొత్తం ఇప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ మొత్తం అయితే వాటి పేరు సంపూర్ణ కోణాలు ఇక లాస్ట్ క్వశ్చన్ చూస్తే రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఇలా టూ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్టింగ్ పాయింట్కి ఆపోజిట్ సైడ్లో టూ యాంగిల్స్ ఉంటాయి వాటిని శీర్షాభిముఖ కోణాలు శీర్షానికి అభిముఖంగా ఉన్నాయి కాబట్టి శీర్షాభిముఖ కోణాలు అంటారు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు అవి ఎప్పుడూ కూడా ఈక్వల్గానే ఉంటాయి సో టూ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్టింగ్ పాయింట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి టూ యాంగిల్స్ ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇవి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడినటువంటి టెట్ పేపర్ సిరీస్ నెంబర్ వన్ లో మ్యాథమెటిక్స్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్